ఇప్పుడంతా అయిపోయింది కదా. ఇప్పుడే మొదలై రాజు వాడు వస్తున్నాడు, జాగ్రత్త. ఎన్నో కుటుంబాలని అనాథలుగా చేసి కత్తేది. బాబాని మీరెవ్వరూ ఏమి చేయలేరు. ఈ రామస్వామి ఇక ఎత్తబోయే అవతారం చూడు. భయపడ్డా? ఎలా ఉందా పర్ఫార్మెన్స్? ఐ నో యు లైక్ ఇట్. ఇలా జరుగుతుందని ముందే ఊహించాను బావగారు. వాట్ ఎ పంచ్ పవర్! అది అలా కొట్టండి. నాటుకోడి పులుసు. సారీ యువర్ ఆనర్. Oh my god! Wow! చెయ్యి మాడిపోయింది అర్థం. ఓకే. ఎక్స్ట్రా లేసినా, యాషా లేసినా, డ్రామాలు ఆడినా, డాన్స్లు ఆడినా నేను దిగాక అన్ని మూసుకోవాలి, లేదా ముసుకేసి మూల కూర్చోబెడతా. ఓకే, ఒప్పుకున్నాను. దీనికంటే అది పెద్దదిరా. అర్థమైందిగా? మర్యాద లోపలికి వెళ్ళి మూసు కూర్చో. అలా మర్యాదగా ఎన్ని 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 దారుణాలు సార్! ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. చూడండి, సిగరెట్ తాగే అలవాటు నాకు లేదు, కానీ లైటర్ ఇప్పుడు నా జేబులో ఉంటుంది తగల పెట్టడానికి. నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమో నన్ను. ఆహా, నువ్వు ఎట్లా కొడతావో ఏమో. ఆ నెల దాకా మళ్ళీ బెడ్ మీద లేవకూడదు. ఓకే. You will see a hero in me. వాడు కూర్చునే టైప్ కాదు, మహా జంతాత్తుగాడు. బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధనుడు లాగా. దోలు తీరిపోయి అందరికీ జిల్ జిల్ జిగా జిగా. అప్పో, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటే చాలు అనుకో, టెన్షన్ తగ్గుద్ది, గుండె బాగా పనిచేస్తుంది, ఎక్కువ కాలం బతుకుతావు. సిపాయి కాదు, చిరు తప్పులే. మరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్ని. టేక్ కేర్. ఒక్క
ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. ఏమో ఈ పనుల్లో కనిపెట్టలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మీకు ఉంటుందిరా నా సాయిరంగా, రెడీయా? ఆ రెడీ, ఆడదామన్నా ఆడదాం. చిన్నప్పుడు నేను స్కూల్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్. అవునా? జాగ్రత్త కొట్టినాను, ఇంతమంది చూసామంటే నా ఓపిక పోయింది. రండి ముందుకు రండి, ఎవడికి ఏం తగ్గుతో నాకు మటు గ్యారంటీగా తెలీదు, రండి. శివాజీ నేని, ఎన్టీఆర్ నేని. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. కాస్కో రాజా, ఏస్కో బాజా.